MLA Kidari Sarveswara Kutumani Paramarsincharu CM Chandrababu. America Paratanchi, Wala Udeme Tirgochina Aina, Visakha Cherkuni, Akanchi Nerga, Pader Kwiller. Kidari Sarveswara Kunivaldu Arpinchi, Aina Kutumani Wadarcher. 80% bauxite Tavakalno, Anmatin Sabomani, Gatanlone Chepanani, Mukshimantri, Panarud Ghatincher. Meeting lo chala spastanga aro chepin tarvata kuda ee sanghatana jarigindante daniki deeniki sambandham ledu. Aa roju public meeting oka laksha mandi vaste paadeerlo praja samakshamlo cheppanu. Ee samasya evaru create chesaru? Previous government YS Rajasekhar Reddy mukhyamantri ga unnappudu ichadu. Nenu vachin tarvata cancel chesanu. Aa vishayam meeru gurtupettukovalasina avasaram undi. Ikkunde girijanulandaru kuda artham kavalasina avasaram undi. Okavela alante matla matlarite adi neppam dappam goti kaadu. Aa roju kuda nenu chaala spashtanga cheppanu. Etti paristhilo deeniki memu anumati ivvam ani cheppam. Cancel chesam. Vaallu international court ku poyina fight chestunnam. Government of India ottidi tisukochina memu cheyyam ani chaala spashtanga cheppindi prabhutvam gurtu pettukovali meeru. Anni chesin tarvata inka kontamandi kavalani matlarite adi correct kaadu. Idi samuchitam kaadu. Meeru kuda unnaru aa roju. Ee roju cheppadam kaadu. ఆ రోజు చెప్పాను చేయమని చెప్పాను. ఆ రోజు సర్వేశ్వరరావు గారు నన్ను అడిగారు. ఆ రోజు సర్వేశ్వరరావు గారు అడిగినప్పుడు ఇక్కడ పాడేరు ఎమ్మెల్యే అడిగినప్పుడు ఇద్దరు చెప్పిందని నేను ఆ రోజు కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేశాను చేయడం లేదని చెప్పాను. అంటే 24 గంటలు ఆయన ఆలోచన ప్రజలు తప్ప ఇంకోటి ఎక్కడా కనపడలేదు. ఇంకో పక్కన ఒకసారి చూస్తే అనునిత్యం గ్రామాలకు వెళ్ళడం ప్రజలతో సన్నిహితంగా ఉండడం వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకోవడం ఎక్కడికక్కడ ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ముందుకు పోయాడు. అలాంటి ఒక అజాత శత్రువుని గిరిజనులకు ఎనలేని సేవలు అందించి ఈ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తపన అకుంఠిత దీక్ష తప్ప ఇంకోటి ఉండేది కాదు. అలాంటిది నేను అమెరికాకు పోయే సమయంలో ఫ్లైట్లో ఉండగా ఈ యొక్క విషయం తెలియగానే నేను చాలా దిగ్భ్రాంతికి గురి అయ్యాను. ఆయన ఆశయాలు చెప్పేది జరుగు కోసం అన్ని విధాలు సహకరిస్తారు. అయితే కుటుంబం ఇంత త్యాగం చేసినప్పుడు ఇంత మునుపు కూడా చేశాం. అందుకే నేను ఆలోచించాను ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించాం. అదే మరిగా రెండో బాబుకి గవర్నమెంట్లో గ్రూప్ 1 సర్వీస్ ఇవ్వాలని కూడా ఇంత అనిపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. గ్రూప్ 1 సర్వీస్ కూడా ఇస్తాం. అది కూడా ఇచ్చి వారిని ఆదుకుంటాం. ఇంకొక పక్కన కుటుంబం నలుగురికి 1 లక్ష రూపాయలు చొప్పున పార్టీ పరంగా కూడా ఆర్థిక సహాయం చేస్తాం. కిడారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. తమ భవిష్యత్తుపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటున్న కిడారి కుటుంబంతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే విశాఖలో ఉన్నటువంటి అరకు కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించడం జరిగింది. ఆయన సానుభూతిని కూడా తెలియజేసింది. కుటుంబ సభ్యులతో నేరుగా ఆయన కొంతసేపు మాట్లాడారు. సో ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. అలాగే కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. ఇప్పుడు పెద్ద కుమారుడు మనతో పాటు ఉన్నారు సార్, చెప్పండి. శ్రవణ్ గారు చెప్పండి. అంటే ముఖ్యమంత్రి గారు మీకు కొన్ని హామీలు ఇచ్చారు. సో అవి మీరు అడిగారా? ఆయన నేరుగా చేయటం జరిగింది. ఇలాంటి సమయంలో మేము హామీలు అంటే మేము డిమాండ్స్ ఏం పెట్టలేదండి. ఆయన పెద్ద మనిషి, ఆ మనిషితోనే ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. నాతో కంటే ముందు మీతో ప్రస్తుతం మాట్లాడారు. సో మళ్ళీ అది పదే పదే చెప్పే కంటే సీఎం గారి మాటల్లోనే మీరు విన్నారు. ఆయన హామీలు అంటే అది వరం కింద లెక్క.
ఆయన ఏమైతే చెప్పారో దాదాపు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక కోటి రూపాయలు ఇస్తామని ఒక స్థలం ఇస్తామని అలాగే మీ తమ్ముడు కూడా గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తారు. సో ఇవన్నీ ఇవ్వడం పట్ల మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఏమంటారు? మానిటరీ బెనిఫిట్స్ కానీ లేదా గవర్నమెంట్ తరఫున ఏం రావాలన్నా దాని కానీ ఈ అన్నిటికంటే ఆయన మా కుటుంబానికి, కార్యకర్తలకి, నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఒక భరోసా ఇచ్చారండి. అదే మాకు ఉండండి. ఈ అన్నిటికంటే అది చాలా గొప్పదండి. మాకు చాలా అది చాలా అండి. మాకు ఇప్పుడు రాజకీయ వారసత్వాన్ని మీరు కొనసాగించబోతున్నారా? మీ నాన్నగారు రాజకీయ వారసత్వాన్ని కానీ ఆశయాలను కానీ మన చంద్రబాబు నాయుడుతో సార్తో మాట్లాడడం జరిగిందండి. ఆయన ఒకటే అన్నారండి, మీకు మీ కుటుంబానికి ప్రజలకి అందరికీ నేను అండగా ఉంటాను. ఆ మాటతో నాకు చాలా సంతోషం వేసింది. మా కుటుంబంతో పాటు చాలా వేల కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడ్డాయండి ఆయన నాయకత్వం లేక. సో ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు కానీ అధిష్టానం కానీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి నేను సిరిహా వహిస్తాను. మన పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలతో అన్ని చర్చించి వాళ్ళు చెప్పిన బాటలో నడుస్తానని నేను అనుకుంటున్నాను. మీరు ఐఐటి చేస్తున్నారు, ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో మీకు రాజకీయాలు అంటే గతంలో మీ నాన్నగారితో మీరు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కొత్త, సో ఈ సమయంలో మీరు నెక్స్ట్ ఏమైనా పోటీ చేయాలని కానీ లేకపోతే వచ్చే ఎన్నికలో చేయాలని ఆలోచన ఏమైనా ఉందా మీకు? అది మన పెద్దలు, అధిష్టానం, మన ప్రజల మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన నిర్ణయించింది. ఏదైనా సరే నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన మాట విని ఆయన బాటలో నడుస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. సిరీస్ రౌండ్ చెప్తుంది అయితే మా కుటుంబానికి మేమేమీ అడగలేదు, కానీ పార్టీ తరఫున ఆయన అన్నీ చేస్తానని మీడియా ముఖ్యంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఏంటంటే నాకు రావాలని లేనప్పటికి కూడా ఖచ్చితంగా ఇప్పుడున్న అవసరాలను బట్టి ప్రస్తుత ప్రజలకి ఒక అండాదండ ఉండాలి కాబట్టి, సో పార్టీ చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి సో ఆయన వెంటే మేము నడుస్తామని చెప్పి శ్రవణ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో నాయుడు పాడేను. సర్వేశ్వరరావు గారు